ఇది ఎందుకు చేశాము అంటే కనుక ఆయన స్టూడెంట్స్కు చేసిన సేవ, స్టూడెంట్స్కు కల్పించిన బెనిఫిట్స్ అవన్నీ కూడా అందరికీ ప్రతిఫలాలు అందుతున్నాయి. ఆ ప్రతిఫలంతో ఫీ రీఎంబర్స్మెంట్ 25,000 రూపాయలు పర్ హెడ్ ఇచ్చాడు, అంతకుముందు అంత లేదు. కాబట్టి 25,000 రూపాయలతో చదువుకొని చాలామంది ఇంజనీర్లు అయ్యారు, చాలామంది డాక్టర్స్ అయ్యారు, చాలామంది అగ్రికల్చర్ సైంటిస్ట్ అయ్యారు, వెటర్నరీ సైంటిస్ట్లు అయ్యారు. డిఫరెంట్ యాంగిల్స్లో ఎన్ని రకాల విద్యలు ఉన్నాయో అన్ని రకాల విద్యార్థులకు కూడా ఫీ రీఎంబర్స్మెంట్ ఇచ్చారు, తర్వాత వసతి దీవెనలు ఇచ్చారు. ఇవన్నీ తీసుకొని అడుగు లోయర్ క్లాస్ పీపుల్ అందరూ కూడా, బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా వాళ్ళ విద్యార్థులను ఇక్కడ చేర్పించి వాళ్ళ మంచి ఎడ్యుకేషన్ తీసుకొని ప్రస్తుతానికి మన దేశంలోనే కాదు వేరే దేశంలో కూడా ఈ సాఫ్ట్వేర్లు ఇంజనీర్లు అయ్యి దాదాపు 70,000 నుంచి 2 లాక్స్ 3 లాక్స్ శాలరీ డ్రా చేస్తున్నారు. తర్వాత అంత బలహీన ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళ ఇళ్లల్లో మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. బట్ ఎవరైతే కనుక రిచ్ పీపుల్ ఉన్నారో వాళ్ళ ఇళ్లల్లో ఏ ఫెసిలిటీస్ ఉన్నాయో ఆ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఈ ప్రొవైడ్ చేశారు. కాబట్టి వెయిట్ నాకు పదవీ కాలం పెంచుకుండే ఆలోచన చేరిన బుద్ధే లేదు. నేను మొట్టమొదటి రోజు వచ్చినప్పుడే చెప్పా, నేను ఈరోజు తీసుకున్నాను, నా టర్మ్ వచ్చేసి 24 నవంబర్ 2023కు అయిపోతుంది. కాబట్టి అంతవరకు ఈరోజు నేను ఏ విధంగా మీకు ఇన్స్ట్రక్షన్లు ఇచ్చానో పోయే రోజు కూడా అదే విధంగా ఇన్స్ట్రక్షన్లు ఇస్తాము. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ విగ్రహం ఆవిష్కరించుకోవటం అనేది, యూనివర్సిటీలో ఆవిష్కరించుకోవటం అనేది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే యాజ్ ఏ బీసీ ఎంపీగా మా బడుగు బలహీన వర్గాల పిల్లలను కార్పొరేట్ స్కూళ్ళలో చదివించి ఆ పిల్లలను ఈ ప్రపంచ స్థాయికి ఎదిగించాలా అన్న దృఢ సంకల్పం పట్టుదలతో ఆ మహానుభావుడు ఆ రోజు మా పిల్లలను, మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల పిల్లలను కార్పొరేట్ స్కూళ్ళలో చదివించడం అనేది మాకు ఆయన మరో అంబేద్కర్ మరో జ్యోతిరావు పూలేగా మేము భావిస్తాం. అటువంటి మహానుభావుని విగ్రహం ఆవిష్కరణలలో నన్ను భాగస్వామిని చేయడం అనేది కూడా నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. అదేవిధంగా ఏదైతే పేదలు, పేదల గుండె ఆగిన గుండెను ఉరికించిన మహానుభావుడు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజుల్లో కార్పొరేట్ వైద్యం అందక బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎంతోమంది చావులకు గురయ్యేవారు. ఆ ఆరోగ్యశ్రీని పెట్టి పేదవాని గుండెను, ఆగిపోతున్న గుండెను ఉరికించిన మహానుభావాన్ని ఈరోజు గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా రైతే రాజు, దండగ కాదు వ్యవసాయం పండగ అని చెప్పిన మహానుభావాన్ని ఈరోజు మేము గుర్తు చేసుకోవాలి. ఇటువంటి మహత్తరమైన కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామిని చేసినందుకు నేను ఎస్కే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు రామకృష్ణారెడ్డి సార్ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన రాజీవ్ ఆరోగ్యశ్రీని ఈ దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా ఆయనను అనుసరించినాయి. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకొని వచ్చినారో దాన్ని తర్వాత మిగిలిన రాష్ట్రాలు కూడా అది ఫాలో అయినాయి. రాజశేఖర రెడ్డి గారి మరణము ఈ రాష్ట్రానికి తీరని లోటు. రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాతనే ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి ఒక దశాదిశ నిర్దేశం చేసేటువంటి పరిస్థితి లేక రాష్ట్రము విభజింపబడింది. అంటే ఈ రాష్ట్ర చరిత్రలో మనకు జరిగిన అత్యంత పెద్ద నష్టం ఏంటంటే రాష్ట్ర విభజన. రాజశేఖర రెడ్డి గారే బతుకుంటే ఆ విభజన జరిగేది కాదు. రాజశేఖర రెడ్డి గారే బతుకుంటే చంద్రబాబు నాయుడు ఇన్ని లక్షల కోట్లు లూటీ చేసేదానికి అవకాశం ఉండేది కాదు. రాష్ట్రం గొప్పగా ఫ్లరిష్ అయి ఉండేది, దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ముందుకు వెళ్ళి ఉండేది. అటువంటి రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటూ ఈరోజు ఆయన కుమారుడు ఆయన బాటలో నడుస్తూ ఆయన కంటే 4 అడుగులు ముందుకెళ్తూ ఫుల్ ఫీజు రీఎంబర్స్మెంట్ ఎవరు కోరుకున్న కాలేజెస్లో వాళ్లకు ఫుల్ ఫీజు రీఎంబర్స్మెంట్ చేసేటువంటి విధానమే కాకుండా జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, అదేవిధంగా పిల్లల్ని అంటే ఇంటర్మీడియట్ వరకు పిల్లలు వాళ్ళ లిటరసీ రేట్ పెరగాల, డ్రాప్అవుట్స్ తగ్గించాలనే ఉద్దేశంతో అమ్మఒడిని తీసుకొచ్చి పేరెంట్స్కి పిల్లల తల్లిదండ్రులకు 15,000 రూపాయలు ఇస్తూ సో విద్యను ప్రమోట్ చేస్తానటువంటి మహా నేత రాజశేఖర రెడ్డి గారి తనయుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. సో ఈ అటువంటి కుటుంబాన్ని మనం తప్పనిసరిగా స్మరించుకోవాలి. విద్యార్థులందరూ కూడా రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలి. ఈరోజు రాజకీయాల్లో ఎవరైతే విద్యార్థులు మేము రాజకీయాల్లో ముందుకు రావాలనుకుంటున్నారో
రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలి. ఆయన జీవితం మొత్తం పోరాటాలమయం. రాజశేఖర రెడ్డి గారు ప్రజల్లోంచి పుట్టుకొచ్చిన నాయకుడు. రాజశేఖర రెడ్డి గారిని ఎవరో పైన గాంధీ నెహ్రూ కుటుంబాల మాదిరి వారసత్వంగా వచ్చినాడు కాదు. ఆయన ఒక కార్యకర్త స్థాయి నుంచి, ఒక రూపాయి డాక్టర్ స్థాయి నుంచి ఆయన ప్రజల్లో దేవుడై నిలబడ్డాడు. అటువంటి రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా ఈరోజు యువత విద్యార్థులందరూ కూడా తీసుకోవాలి. అటువంటి ఒక ఆలోచనతో మన వీసీ గారు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తీసుకొచ్చారు. సార్, ఈరోజు మీరు ఈ కార్యక్రమానికి నన్ను పిలవడము, నాకు ఎన్ని పనులున్నా కూడా యాక్చువల్గా నాకు మళ్ళీ కూడా ఈరోజు కూడా మళ్ళీ విజయవాడ మీటింగ్స్ ఉన్నాయి. నిన్న విజయవాడ నుంచి వచ్చిన, మళ్ళీ ఇప్పుడు బయలుదేరుతా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారి విగ్రహావిష్కరణ కోసమే నేను వచ్చిన. రాజశేఖర రెడ్డి గారి విగ్రహావిష్కరణ నా నియోజకవర్గంలో జరుగుతూ ఉండి, నేను రాకపోతే ఆయనకు అన్యాయం చేసిన అయితే నేను వచ్చినాను సార్. కాబట్టి మనమందరం కూడా గమనించాల్సిందే ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారి తర్వాతనే ఎవరైనా కానీ మేమందరం భరతమాత ముద్దు బిడ్డలమే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.